మనిషి ఒక్కొక్కడుగు మొట్టమొదట ఒంటి మీద బట్టలేంటో కూడా తెలియనటువంటి జీవితం అంటే ఇవాళ కాదది దశ శతాబ్దాల క్రితం మానవుడి జీవన ప్రమాణ క్రమానికి సంబంధించి మనకి ఐహెచ్సి లాంటి సబ్జెక్టులో చెప్తుంటారు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ లాంటి వాటిట్లలో బట్టలేంటో తెలియనటువంటి మనిషి జీవనం ప్రారంభించినటువంటి వాడు క్రమక్రమంగా ఈ రోజున అత్యాధునికమైన సదుపాయాలతో పాటు ఏకంగా అంతరిక్షంలోకి ప్రవేశిస్తున్నటువంటి రోజులు ఇప్పుడు ఆ అంతరిక్షంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని భూమికి ప్రత్యామ్నాయంగా మరొక గ్రహంలో జీవనం అన్నటువంటి కాన్సెప్ట్కి వెళ్ళినటువంటి రోజులు ఆ ప్రయత్నాల వైపున సిన్సియర్గా జరుగుతున్నాయి అయితే లేటెస్ట్గా వీటిట్లో భారత పాత్ర ఎంత అన్నప్పుడు ఇస్రో ప్లస్ ఐఐఎస్సి సంస్థలు కలిపి మార్స్ మీద నిర్మాణం చేపట్టడానికి ప్రత్యేకమైనటువంటి స్పేస్ బ్రిక్స్ని తయారు చేసేటువంటి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు ఇది కీలకమైనటువంటి అంశం అంటే అసలు అంతరిక్షంలో నిలబడతాయ్యా గాలి లేదు గాలి లేని చోట్లన అక్కడ మూమెంట్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఒక పక్కన పరిశోధనలు జరుగుతుంటే గతంలో తీసుకొచ్చినటువంటి అక్కడ అవశేషాల ఆధారంగా అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి బ్రిక్స్ ఏర్పాటుకి సంబంధించినటువంటి పరిశోధనలు ప్రారంభమైన దీనికి ఈ రెండు సంస్థలు సిద్ధపడటం అన్నటువంటిది ఈ వ్యవహారాల్లో అంతరిక్ష పరిశోధనల ఇష్యూలో మరొక ముందడుగు అని చెప్పచ్చు.